తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు శుక్రవారం నాడు తెలంగాణ కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సరే, బడ్జెట్టు దాని వివరాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా వివరంగా పత్రికల్లో వచ్చినాయి. కాబట్టి అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే కొంత దీని మీద రగడ జరిగింది. రగడ అంటే బడ్జెట్ గురించి కాదు, బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడతారు? ఆర్థిక మంత్రి అంటూ ఎవరు లేరు కదా. ముఖ్యమంత్రే కొన్నాళ్ళపాటు ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఇలా కొన్నాళ్ళు నడిచింది దాదాపు 2 నెలల పైగా. అలాంటిది సరే, తర్వాత మంత్రివర్గం ఏర్పాటు చేశారు. మంత్రివర్గంలో కూడా కొంతమంది మంత్రులు తీస్తున్నారు. అదే రోజున వాళ్ళకి శాఖలను కూడా కేటాయించారు. దాంట్లో కొంతమంది బాధ్యతలు కూడా స్వీకరించారు. అంత అయిపోయింది. కానీ ఆయన అన్ని శాఖలు పంచిపెట్టకపోయినా తీసుకున్న మంత్రులకు కొన్ని శాఖలు పంచిపెట్టారు. దాంట్లో ఆర్థిక శాఖ ఎవరికి ఇవ్వలేదు. మరి ఆర్థిక శాఖ ఇవ్వకపోతే మరి ముఖ్యమంత్రి స్వయంగా బడ్జెట్ ప్రవేశపెడతారా అని కొంతమంది నసలు నొక్కున్న మాట వాస్తవమే. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఒక ఆర్థిక మంత్రి మాత్రమే చేస్తాడు అనే ఒక అపోహ ఉంది చూసారా. అది నిజానికి అపోహ మాత్రమే, వాస్తవం కాదు. రాజ్యాంగంలో కానీ, నిబంధనలో కానీ ఎక్కడ కూడా ప్రధాన ఆర్థిక మంత్రి మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఒక నిబంధన ఏమీ లేదు. అలా ఉండేటట్టయితే ఒకే రోజు శాసనమండలిలో, ఒకే రోజు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక్కడ కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ, పార్లమెంట్లో అయితే రాజ్యసభలో. మరి అప్పుడు ఏం చేస్తున్నారు? లోక్సభలో ఆర్థిక మంత్రి ప్రవేశపెడితే రాజ్యసభలో ఆయన తరఫున మరొకరు పెడతారు, లేకపోతే సహాయ మంత్రి ఉంటే వారు చర్చ చేస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. శాసనసభలో ఆర్థిక మంత్రి ప్రవేశపెడితే శాసనమండలిలో వేరే ఆర్థిక మంత్రి తరఫున ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఎవరో ఒకళ్ళు బడ్జెట్ సమర్పిస్తారు. మరి అసెంబ్లీలో శాసనమండలిలోని రగడ శాసనసభకు వచ్చేసరికి ఎందుకు వచ్చినట్టు? పోనీ ఇదేమన్నా ఇంతకుముందు ఎప్పుడు జరగని, కనీ విని ఎరగని విషయం అంటే కాదు. 4-5 ఏళ్ల క్రితం ఎప్పుడు ఎక్కువ రోజులు కూడా కాలేదు. 2014, 2009 కదా, 9 తర్వాత వచ్చిన మంత్రివర్గం ఒకటి ఉంది కదా, మనం చూస్తున్నాం కదా. రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి అయినారు. రోసయ్య గారు అప్పటికే ఆర్థిక మంత్రి. ఆయన కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఆర్థిక మంత్రి లేకపోవడం వల్ల ఆయనే ముఖ్యమంత్రి గారిని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతెందుకు నిన్నగాక మన 2000 ఆ పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. సరే, ఇదేదో కొత్త శాసనసభలకే పరిమితం కాదనుకుంటే, అసలు మన లోక్సభలో జాతీయ వ్యాప్తంగా చూసినా కూడా జాతీయ పార్టీలు కూడా ఇదే పద్ధతి అవలంబించినటువంటి సందర్భాలు మనం చూసాం. మొట్టమొదటిసారి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1958 అనుకుంటాను, అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచార్య గారి మీద కొన్ని అభియోగాలు రావటం, ఆయన్ని మంత్రి పదం నుంచి తొలగించడం జరిగింది. జరిగితే కొత్త ఆర్థిక మంత్రిని నియమించే లోపలే లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆ ఆనవాయితీ తర్వాత ఆయన కాలంలో ఆయన వారి అమ్మాయి అయినటువంటి ఇందిరాగాంధీ అదే పనిచేశారు. ఇందిరాగాంధీ గారికి కూడా ఏమైందంటే, ఆయనకి ఆవిడ మంత్రివర్గంలో మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రి. ఆయన కొన్ని కారణాల చేత ఆయన రాజీనామా చేస్తే గచ్చంతరం లేదు కనుక ఆర్థిక మంత్రి తరఫున ప్రధానమంత్రి గారే ఇందిరాగాంధీ స్వయంగా బడ్జెట్ పెట్టారు. ఆ తర్వాత ఒకసారి రాజీవ్ గాంధీకి కూడా ఇదే సందర్భం వచ్చింది. ఇలాంటిదే పరిస్థితి, ఆర్థిక మంత్రి అంటూ లేకపోవడం అనేది రావడం వల్ల ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టడం ముఖ్యం, కానీ బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారనే దాని మీద అంత తీవ్రమైన చర్చ జరగడం కూడా పెద్ద అనవసరం అని అభిప్రాయం. సరే, జరుగుతుంది మన దగ్గర ఇవాళ ఎలా ఉన్నాయంటే రాజకీయాలు, అతి చిన్న విషయమైన ఏదో కాదేది కవిత కనర్హం అన్నట్టుగా ఇవాళ చర్చకు ఏది అనర్హం కాదు. ప్రతి చిన్న విషయం కూడా మాధ్యమాలు, సాంఘిక మాధ్యమాల్లో కానివ్వండి, అటు టీవీ మాధ్యమాల్లో కానీ, పత్రికల్లో కానీ, మీడియాలో కానీ విస్తృతంగా చర్చకు గురవుతున్నాయి. సరే, చర్చకు రావడం తప్పని నేను చెప్పను, చర్చలు జరగాల్సిందే. కానీ అదేదో విడ్డూరంగా, విచిత్రంగా ఇప్పుడే జరుగుతోంది అన్నట్టుగా చేయలేదు. కాబట్టి తెలంగాణ బడ్జెట్ను ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టడంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని, ఉండరాదని కూడా నేను అనుకుంటున్నాను.